నమస్తే, వెల్కమ్ టు ఆర్విఎంసి. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ వివాదం ముదిరి పాకాన పడింది. మరి అల్లు అర్జున్ మొన్న జరిగిన ఎలక్షన్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి కిషోర్ రెడ్డికి సపోర్ట్గా ఇతను క్యాంపెయిన్ చేయటం, పిఠాపురం కనీసం ఆయన రాకపోవటం, ఏదో ట్విట్టర్లో వచ్చిన మెసేజ్ పెట్టి వదిలేయటం, దీన్ని మెగా ఫ్యామిలీ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ పరిణామం జరిగిన తర్వాత నాగబాబు గారు ట్విట్టర్లో తన ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఆయన ఏమంటాడంటే, ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనోడైనా పరాయివాడే అవుతాడు, అదేవిధంగా పరాయివాడు అయి ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశాడు. అది అల్లు అర్జున్కి సంబంధించిన ట్విట్టే. అతని పరోక్షంగా అతను ఏదెత్తి చూపుతూ అతను ఆ ట్విట్టర్లో ఆ పోస్టింగ్ పెట్టాడు అనేది పెద్దగా వైరల్ అయింది. ఇది అయిన తర్వాత అల్లు అర్జున్ మరి తన ఖాతా నుంచే ఇంకొక మెసేజ్ వచ్చింది. అది ఏమంటాడంటే, మా తాత లేకపోతే బాపట్లలో ఈ నాగబాబు గారు సైకిల్ షాప్లో ఏదో మెకానిక్ పనిచేసుకుని ఉండేవాడు అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నట్లుగా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఒక పోస్టింగ్ ఒకటి వచ్చింది. సో వాస్తవానికి అల్లు అర్జున్ అని ఉండరు, అది ఎవరో ఫేక్, ఎవరో పెట్టారు. అల్లు అర్జున్ పెట్టినట్టుగా అల్లు అర్జున్ అభిమానం కావచ్చు, బయట ఎవడో వైసీపీ వాడు కావచ్చు, ఎవడో పెట్టారు మొత్తం మీద. సో ఏది ఏదైనా ఈ ట్విట్టర్ యుద్ధం, అల్లు అర్జున్ ఏమో నంద్యాలలోకి వెళ్ళి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయటం, ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. మధ్యలో అల్లు అరవింద్ గారు ఇరకాటలో పడిపోయారు. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఈ మెగా ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. ఈ గ్రూప్లో ఈ మెగా ఫ్యామిలీ మెగా హీరోస్ అందరూ కూడా వాళ్ళ కెరియర్కి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా గ్రూప్లో నిత్యం షేర్ చేసుకుంటూ ఉంటారట. మరి అటువంటి గ్రూప్ నుంచి అల్లు అర్జున్ రిమూవ్ చేశారట. అది పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాదు అల్లు అర్జున్కి ఆహా అని చెప్పేసి ఒక యాప్ ఒకటి ఉంది, అన్స్టాపబుల్, ఇవన్నీ అందులోనే వస్తామంటే అది చాలా లాభసాటిగా మెయింటైన్ అవుతుంది. దానికి సబ్స్క్రిప్షన్స్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులే. మరి వాళ్ళు కూడా పిలుపునిచ్చారు, అన్సబ్స్క్రైబ్ అయిపోండి, ఖాతాదారుల నుంచి తొలగిపోండి అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ ఇవ్వడంతో మరి ఆహా ఆ రేటింగ్ కూడా పడిపోతూ వస్తుంది. సో ఈ ఎఫెక్టు అల్లు అర్జున్ మీద చాలా పెద్దగా పడింది. మరి ఎందుకు ఈయన ఇంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారు? కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ కోసం పరిజపించి తప్పించి అతని గెలుపు కోసం మండుటెండలో తిరిగితే అల్లు అర్జున్ గారు ఎందుకు ఇంత రాంగ్ డిసిషన్ తీసుకున్నారు అంటే దానికి సరైన కారణం ఏం దొరకట్లేదు. ఆయన కూడా చెప్తున్నాడు, నా ఫ్రెండ్ అక్కడ అభ్యర్థి, నేను మాట ఇచ్చాను, నా మాట ప్రకారం నేను వెళ్ళాను, నా భార్య కూడా వచ్చింది, ప్రచారం చేశాను వచ్చాను, నాకు వేరే ఉద్దేశం లేదని చెప్తున్నాడు. కానీ వెనకాల ఏదో లేకుండా ఆయన అటువంటి పని చేయడు, ఏదో ఉంది వీళ్ళ ఇష్యూస్. ముందే అల్లు అర్జున్కి రామ్ చరణ్కి గ్యాప్ స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్లోనే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ RRR వచ్చిన కొత్తలో, RRR సినిమా సక్సెస్ అయిన కొత్తలో ఒక వార్త వైరల్ అయింది. సో బహుశా అది వాస్తవం అయితే అయిండొచ్చు, అది అలాగే లోపల ఇంటర్నల్ ఫ్యామిలీలో ఇంటర్నల్ ఇష్యూగా ఉందేమో బహుశా. మరి ఈ రోజున ఈ రకంగా బయటపడింది. మరి దీంతో మరి ఈ సమస్య ఎక్కడ దాకా వెళ్తుంది, అల్లు అర్జున్ని వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, మరి అల్లు అర్జున్ అంతసేపు మా తాత అల్లు రామలింగే బట్టి వీళ్ళందరూ వచ్చారనే ఒక యుగోలో ఆయన ఉన్నాడు, లేదు మెగాస్టార్ని బట్టే మేమందరూ అతని నీడను మేము పెరుగుతామని చెప్పేసి భావనలో ఈ మెగా బ్రదర్స్ ఉన్నారు, మరి ఈ రెండింటి మధ్య మరి ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అన్నది మనం వేచి చూడాలి.